స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద వివిధ పాఠశాలల విద్యార్థులు, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. సరిగ్గా 11:30 నిమిషాలకు జాతీయ గీతం జనగణమనను అందరూ ఆలపించారు. రోడ్లపై వెళుతున్న అన్ని వాహనాలు ఆపేసి సామూహిక గీత ఆలాపనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జడ్పీ సీఓ గౌతమ్ రెడ్డి, తెరాస నాయకులు గూడూరు ప్రవీణ్, నేలకొండ రాఘవ రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం నిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము.
దానికి కంటిన్యూషన్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మేరకు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా ప్రజల భాగస్వామ్యంతో పెద్ద పండుగను ఈరోజు మనం జాతీయ గీతాల రూపణ చేసుకొని జరుపుకున్నాము. ఇది చాలా శుభశిష్టము. ప్రతి ఒక్కరి యొక్క జీవిత కాలంలో ఇది ఒకటి మరపురాని ఘట్టంగా నేను భావిస్తున్నాను. దీనికి ప్రజల సహకారం చాలా ఉన్నది. సో ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ ఉత్తర కార్యక్రమం పిలిపించడం మన ముఖ్యమంత్రి గారికి మా యొక్క ధన్యవాదాలు. జై హింద్.